गणपतिवामहे कविक्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पुण्वन्नु तुभ सेगणाधिपत नमो नम प्रणोदेवी सरस्वतीवाजेभिर्वाजिवती धीनावतु श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा चुरशुक्रशनेभ्य राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జనవరి పదకొండవ తేదీ మంగళవారం గోచార ఫలితాలు చూద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం నవమి ఈరోజున సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంది అశ్విని నక్షత్రం పగలు రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది వర్జ్యం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది పునః రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇక్కడ గోచారం గ్రహచారం చూస్తే మేషంలో చంద్రుడు వృషభలంలో రాహు మరి కుజకేతువులు వృశ్చికంలో అదే రీతిగా రవి బుధులు శుక్రులు ఇద్దరు కూడా ధనస్సులో తర్వాత బుధశనులు ఇద్దరు కూడా బుధాశని మకరంలో గురువు కుంభంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం నవమి సాధారణంగా ఉపాసకులకి అమ్మవారు ఉపాసన వాళ్ళకి బాగా విశేషమైన రోజు అష్టమి నవమి అమావాస్య చాలా విశేషంగా ఆరాధన చేస్తుంటారు నవమి మంగళవారం కలిసి వస్తే అటు హనుమదు ఉపాసకులు నృసింహ ఉపాసకులు మంగళవారం నాడు చాలా విశేషంగా అర్చన చేసుకుంటారు దాంతోపాటు ఇక్కడ నవమి మంగళవారం కలిసిన నాడు శక్తి ఉపాసకులు అమ్మవారికి ఉపాసన ఉపాసన చేసేవాళ్ళందరూ కూడా చాలా విశేషంగా ఇక్కడ అనుష్టిస్తూ ఉంటారు మీకు ఏదైనా సరే మరి కార్యశుద్ధి కోసం జగన్మాత ఆరాధన చేసే వాళ్ళందరికీ కూడా మనం కూడా ఇక్కడ గోచార ఫలితాలు చేసుకునేటప్పుడు గ్రహశాంతి కోసం చెప్పి దుర్గా శ్లోకి అంటే ఆ శ్లోకాన్ని ఆ ఏడు శ్లోకాలు సప్తశ్లోకిని జ్ఞాని నామపి చేతాం సిద్దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి ఆ యొక్క శ్లోకాలు ఏడిటినీ కూడా పారాయణ్యం అందుకు చెప్తూ ఉంటా ఉంటే అది సప్తశతి అనేటువంటి జగదంబకు ప్రీతికరమైనటువంటి స్తోత్రం చండీ సప్తశతి అనేటువంటిది దుర్గా సప్తశతి అనేటువంటి పేరు పేరు ఏదైతే ఉందో దాంట్లో నుంచి సూక్ష్మీకరించి రాసినటువంటి స్తోత్రం అది సప్తశతి అనేది సప్త శ్లోకి అనేది జగన్మాతని ఆరాధించడం మూలంగా గ్రహాలని అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆవిడ అనేక కోటి బ్రహ్మాండాలకి మాత మరి ఆ జగన్మాత అనుగ్రహిస్తే ఈ బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రహ్మాండంలో ఆ గ్రహాలని కూడా పంచభూతాలని కూడా మనకు కూడా అనుగ్రహించే అవకాశం వస్తుంది అందుకోసం చెప్పి జగన్మాతను ఆరాధించడం అనేది ఒక ప్రక్రియ పెద్దలు అలవాటు చేశారు మనం కూడా దాన్ని అనుష్టిస్తున్నాం అలాగా పోనీ సప్తశ్లోకి పారాయణ చేసేవాళ్ళైనా సరే ఇవాళ రోజున ఇట్లాంటి నవమి వచ్చిన రోజున అష్టమి వచ్చిన రోజున ఆ సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా చాలా విశేషంగా కనుక జగన్మాతను ఆరాధిస్తే సహజంగా ఉన్నటువంటి మానసిక సమస్యలు అన్నీ తీరిపోతాయి ఒక ధైర్యమైనటువంటి బుద్ధి కలుగుతుంది అమ్మవారి ఉపాసనలో ఉత్తిష్ట పురుషి కిమ్ భయమే సముపస్థితం అని చెప్పి ఉపాసిస్తూ ఉంటారు నాకు భయంలో కూడా మరి నేను ధైర్యంగా అన్నింటినీ కూడా కార్యక్రమాలను ఎదుర్కొనేటువంటి శక్తి కావాలి నాకు అది ప్రసాదించమ్మా అని ప్రార్థించడం అటువంటి విశేషమైనటువంటి రోజు సహజంగా అష్టమి నవమి కష్టపు అని చెప్పేసి ఒక వాడుకంలో మరి ఇటువంటి దినాలని శుభకార్యాలకి దూరంగా పెట్టడం అనేది ఒక ఆన్వాయితీ వచ్చేసింది కానీ అష్టమి అష్టమీ నవమి కష్ట తినాలని కాదు కష్టాలు పోగొట్టి తినాలనుకోవాలి ఆ రోజు నాకు కావాలని ప్రత్యేకంగా సమయాన్ని ఎంతో కొంత మనం దాన్ని దృష్టి పెట్టి అనుష్ఠానం చేసుకోవాలి లేదు ఇవన్నీ స్తోత్రాలు మేము చేయలేము అంటే జగన్మాత యొక్క నామం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మెడిటేషన్ లాగా పద్మాసే కూర్చొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని అనుష్ఠానం చేస్తే మీరు ఎంతసేపు చేయగలితే అంతసేపు ఆ ప్రభావం చేత కూడా మీకు కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవడం భయాందోళనలు తొలగడం మీరు సుఖజీవనం చేయడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి రోజుల్లో ఏ తిథి ఏ నక్షత్రం ఏ వారం ఏ దేవత ప్రీతికి ఉపయోగపడుతూ ఉంటుంది అనేది తెలుసుకుని దాన్ని కనుక మీరు అనుష్టిస్తూ ఉంటే మీరు బాగా లబ్ధిని పొందే అవకాశం వస్తుంది ఈరోజు గ్రహచారం చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా సజావుగా నడిచిపోతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవనం చేసే అవకాశం ఉంది మీరు పది మందికి సలహాలు చెప్పే పరిస్థితిలో ఉంటారు వాళ్ళ అలాగే మీరు చేస్తున్న ఉద్యోగం మీద ఒక మంచి క్లారిటీ ఒక మై ఓపెన్ మైండ్ ఇవాళ నేను ఈ పనులు తేలిక చేయగలను ఎటువంటి స్ట్రెస్ లేకుండా అన్ని పనులు పూర్తి చేసుకోగలను అలాగే పై అధికారులకి కింద ఉన్న వర్కర్స్కి అందరికీ కూడా నేను సమానమైనటువంటి న్యాయంతో ముందుకు వెళ్ళగలను అట్లాంటి భావనలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వాళ్ళ మీ యొక్క జీవన శైలి చాలా అద్భుతంగా ఉంటుంది మీకే ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది చాలా చక్కటి జీవితాన్ని గడిపితే ముందుకు వెళ్తారు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది షేర్ వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళకి అలాగే కొత్త కొత్త ప్రణాళికలు చేసేవాళ్ళకి కూడా ఈరోజున ప్రోత్సాహకరంగా వాతావరణం ఉంటుంది విద్యార్థులకు రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త మాత్రం పాటించాలి మీరు రుణాలు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో ఎటువంటి హామీలు ఎవరికి ఇవ్వద్దని ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం చాలా అవసరం అలాగే ప్రత్యేకించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి విషయాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి తద్వారా మీకు చాలా మటుకు సమస్యలు తీర్పే అవకాశం ఉంటుంది అలాగే సుఖశాంతులతో కాలక్షేపం చేయడం కోసం చెప్పేసి ఈ రోజున మీరు అందరినీ కూడా స్నేహపూర్వకంగా కలవడం అనేది ఒక అవసరంగా భావన చేసుకోవాలి వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా పనిముట్లు కానీ వాహనాలు కానీ వాడేటప్పుడు గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే రీతిగా మీ యొక్క వాహనాలు ఎక్కువ రిపేర్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మిథున రాశి నూతనోత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు అన్ని పనులు చాలా షెడ్యూల్ ప్రకారంగా టైం టు టైం పూర్తి చేసుకునే ప్రయత్నాల్లో కృతకృత్యులు అయ్యే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం కొంచెం ముందు జార చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడం కోసం చెప్పేసి మీరు కొంచెం ప్రికాషనరీగా వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు తొలగడం కోసం చెప్పేసి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు రోజున ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళితే చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి అనుకూలించే పనులు బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అనుకూలం లేనటువంటి పనులు ముందుగానే గమనించి వదిలేస్తూ ఉంటారు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం షేర్ వ్యాపారులకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఈ వృషభ కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున ఏ పని చేపట్టినా సరే అధికమైన ధన వ్యయం తెలియక పొరపాటు పడటమో తెలిసి కూడా పొరపాటు పడటమో జరుగుతూ ఉంటుంది ప్రయాణాల్లో మీ వస్తువులు మిస్ అయ్యే అవకాశం వస్తుంది ప్రయాణంలోనే కాకుండా కొన్ని కొన్ని అంశాల్లో ఇవాళ మీకు వెంటనే ఇట్గా మీ వస్తువులు కనపడకపోవడమో మిస్ అవ్వడమో చౌర్యానికి గురవడమో జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలను అన్నింటినీ కూడా స్వయంగా మీరు పరిశీలన చేసుకునే వెళ్ళాలి ఎవరి విషయాల్లో ఎక్కువగా కలవ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం సింహరాశి ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మంచి జీవనం సాగిస్తారు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బహు శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం సింహరాశి వాళ్ళకి సంబంధించిన షేర్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి ఈరోజున ఒక విధమైనటువంటి మానసిక ఆందోళన వెంబడిస్తూ ఉంటుంది ఈ పని చేయగలనా లేదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఇలాంటి కొంచెం తర్కం మీ మనసులో స్టార్ట్ అవుతుంది ఏ పని చేయాలన్నా కానీ ఒక విధమైన తర్కం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది అన్ని కార్యక్రమాలని కూడా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అని చెప్పేసి సూచన చేస్తున్నాం తులారాశి కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి అన్ని పనులు కూడా వేగంగా పూర్తవుతాయి ధనలాభం చేకూరుతుంది వర్కర్స్ మీకు బాగా సహకారం చేయడం మూలంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు నడుస్తుంటారు ఆరోగ్యం సహకారంగా ఉంటుంది అలాగే కుటుంబంలోని పెద్దలు అలాగే పిల్లల యొక్క అభివృద్ధి విషయాలు కూడా చాలా బాగుంటాయి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంది వృశ్చిక రాశి మీరు ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే వృషిక రాశి వాళ్ళకి కేవలం చంద్రబలం శుక్ర సంచారం అనుకూలం వీటి మూలంగా రోజువారీ కార్యక్రమాలని చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఏదో తెలియని నిరుత్సాహం నిర్లిప్త కొన్నాళ్ళుగా వెంబడిస్తుంది కదా ఇవాళ మిమ్మల్ని అవే ఉండవు విజ్ఞాన కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు వీటితో ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయడం ఏదైనా సినిమాలకు వెళ్ళడం కానీ లేకపోతే మీకు ఇష్టమైనటువంటి గ్రంథ పఠన కానీ లేకపోతే ఇష్టమైనటువంటి సీరియల్స్ చూడడం కానీ ఇట్లాగా మీరు ప్రత్యేకించి ఒక ఆనందంగా ఉండేందుకు వీలైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటారు ఆ సృష్టిలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ధనురాశి ఈ రోజున ధనురాశి వాళ్ళకి పిల్లలతో మాట ఎక్కువగా ఇబ్బంది మాట పొందన కోరపోవడం ఉంటుంది ఇప్పటికే రవి కుజ కేతువుల యొక్క సంచారం బాలేదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాం ప్రస్తుతం ఇవాళ కూడా మీరు ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాల్సిన మాటని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం కుటుంబ వ్యవహారాల్లో మీరు అతి చొరవ చూపించి మాట పడే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి అటువంటి సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచిస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి కానీ ఏదో తెలియని భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి ఈ పని చేయొచ్చా చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో ఇలాంటి మనస్తత్వంతో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది ఇబ్బందికరమైన వాతావరణానికి దగ్గర అయ్యే అవకాశం వస్తుంది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులు అందరికీ కూడా ఈ రోజున మీకు ప్రత్యేకించి విశేషమైన లాభాలు ఉండవు నష్టాలు ఉండవు గురుబలం బాగుంది కాబట్టి సహజంగా మంచి ఫలితాలే వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మరి మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది ఎక్కడా చికాకులు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ప్రతి పనిలోనూ కూడా ఒకటికి రెండుసార్లు పనులు చేయవలసి రావడం చేసిన పనే మళ్ళీ చేయడం మూలంగా కొంచెం మానసికంగా ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటాయి అవసరానికి విధంగా డబ్బులు అడ్జస్ట్ అవ్వకూడము ఉన్న డబ్బులు వాడేస్తే తర్వాత అవసరాలకు ఉపయోగపడుతుందో లేదో అనేటువంటి భయమో ఈ విధమైనటువంటి సమస్య ఒకటి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పేసి సూచిస్తున్నాము మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయాణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో సానుకూల స్థితి అనుకూలమైనటువంటి పరిస్థితి అన్ని విధాల లాభాలు పొందే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా హ్యాయైన మార్గేన మహీన్మహేషా గోబ్రాహ్మణే భయస్ శుభమస్తు నిత్యం లోక ఆసుమస్థు ఓం దశ